अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रहमतिल आलमीन सय्यिदना व नबीना व कायदना मुहम्मद व अला आलिही व सहबीही व मन वला मिलादुद्दीन। अभिमान मित्रों, मैं अंदर की ना इस्लामी अभिवादन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। व अलैकुम सलाम व रहमतुल्लाहि व बरकातहू। अल्लाह सुभानहू व तआला इन्ना लमनाका उपवासालनु ఐదు పూటల ప్రార్థనలను తరావేహ్ నమాజ్లను మనం చేసే దాన ధర్మాలను మంచి పనులను అన్నిటినీ ఆమోద ముద్ర వేసి స్వీకరించాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను। అలాగే ఎలాగైతే ఎంత నిష్టతో ఈ పది నాళ్ళు మనం పూర్తి చేశామో అన మరింత అధిక నిష్టతోటి రాబోయే ఆ ఇరవై రోజులు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి చేసేలా సద్బుద్ధిని సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుంటాం। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన ఆస్తిలోను ఆరోగ్యంలోను ఆలు బిడ్డల్లోను ఆప్తుల్లోను అన్నిటిలోను అన్ని విధాల శుభాలను కలుగజేయాలని కూడా ఈ సందర్భంగా వేడుకుంటాం। అభిమాన మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే ధర్మ విద్యార్జన విశిష్టత। ధర్మ విద్యార్జన విశిష్టత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, ఇన్నమ యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమాఉ। నిశ్చయంగా యదార్థ స్థితిలో భయపడవలసిందిగా భయపడేవారు అల్లాహ్కు ఎవరు అంటే విద్యావంతులు। సరే, రంగం ఏదైనా సరే ఆ రంగానికి సంబంధించిన సమాచారం మన దగ్గర ఎంత ఉంటుందో మనము అంతే జాగ్రత్తగా నడుచుకుంటాం। కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎడల మనకు ఎంత అవగాహన ఉంటుందో ఎంత జ్ఞానం ఉంటుందో అల్లాహ్ ఎడల మన భయం భక్తి కూడా అదే స్థాయిలో ఉంటుంది। కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరూ ఆయనకు భయపడతారు। అయితే తన దాసుల్లో విద్యావంతుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సపరేట్గా పేర్కొన్నాడు అంటే విద్యకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెద్ద పీట వేశాడు అన్న విషయం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది। విద్య చాలా విలువైనది గనకనే పెద్దలు ఏమన్నారంటే విద్య లేనివాడు వింత పశువు అన్నారు। అంటే అతను పశువు అని కాదు, అంటే విద్య అతను ఖచ్చితంగా చాలా నేర్చుకోవాలన్నక ప్రోత్సాహం అనేది నరమగర్భంగా అందులో ఉందన్న విషయాన్ని మనం గమనించాలి। కనుక అభిమాన మిత్రులారా, విద్య అనేక రకాల ప్రాపంచిక విద్య, అలాగే ముఖ్యంగా మనం విభజించాలంటే ధార్మిక విద్య। సరే, ప్రాపంచిక విద్య, ధార్మిక విద్య, ధార్మిక విద్య అనేది పరిపూర్ణంగా మేలుతో కూడినదే ఉంటుంది। ఇక ప్రాపంచిక విద్య ఏదైతే ఉంటుందో అందులో మంచి ఉండే అవకాశం ఉంది, చెడు ఉండే అవకాశం కూడా ఉంది। సరేని, కనుక మనిషికి ఆత్మ ఉంది అంటే ఆ ఆత్మకి ఆహారం ఏది అంటే విద్య సుధమ్మ। సరేని, మెదడుకు మేత ఏది విద్య। మనం రోజు కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లయితే కొత్త ఆవిష్కరణని అనే దాని గురించి అనేది సమాచారం అనేది మనం తెలుసుకుంటూ ఉన్నట్లయితే నిజంగా ప్రతిరోజు ఉత్సాహంగా గడుస్తుంది। అలా కాకుండా ఏదో ఒక దశలో ఎంత అనుభవాలైతే మనకు లభించాయో ఎంత జ్ఞానం అయితే మనకు లభించిందో అక్కడే మనం ఆగిపోయామంటే నిల్వ నీరు అయిపోతాం। అలా ఎప్పుడైతే మనం నిల్వ నీరు అవుతామో అందులో అన్ని పురుగులు గిరుగులు వచ్చి చేరతాం। కనుక మన జీవితం సాఫీగా సాగాలన్నా మనం స్వచ్ఛగా ఉండాలన్నా విద్యార్జన అనే ఈ ప్రవాహం అనేది ప్రవహిస్తూ ఉండాలి, ఆగకూడదు। కనుక ప్రవహించే నీళ్లలో ఇలాంటివి ఏమి ఉండవు, అవి పరిశుద్ధంగా ఉంటాయి ప్రవహించేవి। ఒక చోట ఆగి ఉండే నీళ్లలోనే అనేక రకాల సమస్యలు అనేవి వస్తాయన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి। కనుక అభిమాన మిత్రులారా, విద్య అనేది మన పాలిట, ముఖ్యంగా ధార్మిక విద్య అనేది మన పాలిట ఎలాంటిది, మన ఆత్మకు ఆహారం వంటిది। కనుక ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆత్మ అని చెప్పడం లేదు, ఏమని చెప్పాడని ఆత్మ దేన్ని, ఖురాన్ గ్రంథాన్ని రూహ్ ఎవరికోసం అవతరింపజేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని,
మనందరికీ సర్వమానవాడి కోసం అవతరింపజేశాడు. అవతరించిన ఆ గ్రంథము తొలి యొక్క పదాలు ఏమిటి? ఏ చదువు విద్య నేర్చుకో. కనుక మన శరీరానికి ఆహారం అనేది భౌతిక యొక్క విషయాల మీద ఆధారపడి ఉంది. ఆత్మ ఆహారం ఏది అంటే ఖురాన్ అన్న విషయాన్ని మనం గమనించాలి, ధర్మబద్ధమైన విద్య అన్న విషయం మనం గమనించాలి. కనుక ఆహారం లేకపోతే శరీరం ఎలాగైతే రోగ బారిన పడుతుందో, ధర్మ విద్య కనుక మనం నేర్చుకోకపోతే ఆధ్యాత్మికంగా మనం రోగగ్రస్తులమవుతాము. అనేక చెడు వ్యసనాలు మనలో వచ్చేస్తాయి, అనేక విదాతీ పనులు మనలో వచ్చేస్తాయి, అనేక బహుదైవారాధన కూడిన పనులు మనలో వచ్చేస్తాయి, అనేక అనైతికతలు మనలో చోటు చేసుకుంటాయి. దేని కారణంగా? ధర్మబద్ధమైన విద్య అనేది మన దగ్గర లేని కారణంగా. కనుక విద్యని మనం వెలుగుతో పోల్చవచ్చు. అల్ ఇల్ము నూరు అది కేవలం మనల్నే వెలిగించదు. వెయ్యి వెలిగే దీపం 1000 దీపాలనైనా వెలిగించగలదు. కనుక ఒక విద్యావంతుడు అనేది విద్యాబోధ వందలాది మందికి చేస్తూ ఉంటాడు. కనుక విద్యాబోధకు మించిన యొక్క గొప్ప స్థానం అనేది లేదు. ఇక రెండవ యొక్క విషయం ఏంటి? అభిమానం. ఎందుకు ధార్మిక విద్యార్థులు మనం నేర్చుకోవాలి అంటే, మనకు ఆహారం కదా ముఖ్యమైనది. ఏది ధార్మిక విద్యార్థం ఎలా సార్? ఆహారం ఎప్పుడు అవసరం అండి మనకు? ఆకలి అయినప్పుడు అవసరం. చూడండి, ఆహారం ఎప్పుడు అవసరం? ఆకలి అయినప్పుడు అవసరం. ధార్మిక విద్య అనేది క్షణ క్షణం అవసరం, అనుక్షణం అవసరం. ఇది ధార్మిక విద్య. కనుక ధార్మిక విద్య అనేది మనం ఆహారం పానీయం తీసుకోవడం కన్నా చాలా విలువైనది. మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన సోదరులారా, ధార్మిక విద్య అనేది ప్రవక్తల యొక్క వారసత్వము. ఇప్పుడు మన దగ్గర మన పెద్దలు ఒక వారసత్వ ఆస్తిపాస్తులు వదిలి వెళ్ళారనుకోండి, బాగుంది, ఏం చేస్తాం మనం? అందరికీ చూపిస్తాం, ఎలా ఇది మా తాత ఆస్తి, అది మా నాన్న ఆస్తి, ముత్తాతల ఆస్తి, మా నాన్న మా తాత మా ముత్తాత రాజులు మహాప్రభులు ఇది అని పరిచయం చేసుకుంటాం. అంటే వారసత్వాన్ని మనం చూసుకొని గర్వపడడం అనేది సహజంగా జరిగే విషయం, అవునా కదా? ఆ వారసత్వ గొప్పదనాన్ని బట్టి ఉంది, అది ఎంత గొప్పదై ఉంటుందో అంతగా మనం ఏం చేస్తాము, మన గొప్పలు చెప్పుకుంటాం, అవునా కదా? మరి ప్రవక్తలందరూ అంటే ఎవరు? ఆదమ్ అలైహి సలాం నుండి మొదలు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి సలాం వారి వరకు ప్రవక్తలందరూ 124,000 మంది. ఎందుకండి 124,000 మంది ప్రవక్తలందరూ వదిలి వెళ్ళిన వారసత్వం అంటే ఎంత విలువైనది ఉంటుందండి? మరి వారందరూ వదిలి వెళ్ళిన ఆ వారసత్వం ఏంటి? ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే, ప్రవక్తలు వారి వెనకాల లం యువర్రిసు దీనారం వలా దిర్హమా, వారు మరణించిన తర్వాత దీనార్లు కానీ దిర్హంని కానీ వారు వదిలి వెళ్ళలేదు. ఇన్నమా వర్రసుల్ ఇల్మా, ఇన్నమా వర్రసుల్ ఇల్మా, వారు విద్యను వారసత్వంగా వదిలి వెళ్ళారు. కనుక ఎవరు విద్య నేర్చుకుంటారో వారు అంత ఎక్కువ అదృష్టాన్ని పోగుచేస్తున్నారు. గమనించండి, ఎంత విద్య నేర్చుకుంటే అంత అదృష్టం పోగొట్టుంది. కనుక ఇప్పుడో ఒకసారి నేను చదివాను, అదేమిటంటే పుస్తకాలు పోగు చేయడం అంటే అదృష్టాన్ని జమ చేసుకోవడమే. మంచి పుస్తకాన్ని పోగు చేయడం అంటే అదృష్టాన్ని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడమే. కనుక విద్యార్థన అనేది చాలా శుభాల తలుపులు తెరుస్తుంది. అలాగే నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, విద్యార్జన అనేది స్వర్గానికి బాట. చూడండి, సుహాన స్వర్గానికి మనల్ని కొనుపోయే బాట ఏది? విద్యార్థన. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్ సహలల్లాహు బిహి తరీఖన ఇలల్ జన్నా. ఎవరైతే విద్యార్జన నిమిత్తం, ఇప్పుడు మీకు పని ఉంది సరే, ఆయనకు పని ఉంది, అయినప్పటికీ సమయం కల్పించుకుని వచ్చాను.
సమయం కల్పించుకుని వచ్చారు. కనుక ప్రవక్తమ్మ సంఘం దారులు చాలా ఉన్నాయి, ఎక్కడైనా వెళ్ళచ్చు, ఇంటికి వెళ్ళచ్చు, ఇక్కడికి వెళ్ళచ్చు, అక్కడికి వెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలి, ఇక్కడికే వచ్చాను. కనుక మన్ సలక ఈ దారులన్నిటి వదిలి ఈ దారికి వచ్చాను, విద్యార్థుల దారికి దారికి వచ్చాను. కనుక ఎవరైతే విద్యను నేర్చుకునే నిమిత్తం ఆ దారిని ఎంపిక చేసుకుంటాడో అల్లాహ్ సుబ్హానహు వ తాలా అతను స్వర్గానికి వెళ్ళే దారిని సులభతరం చేసేది. సుబ్హానల్లాహ్, గమనించు. మన ఇటు విద్య ఇటు వచ్చి నేర్చుకుంటున్నామంటే స్వర్గానికి పోయే పాఠం ఏమైపోతున్నది, మన కోసము సులభమైపోతున్నది. సుబ్హానల్లాహ్. ఇది ఎవరు చెప్తున్న మాట అండి? ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ఐదో ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, సహజంగా ఏ పెద్ద మనిషి మనకు కనిపించిన కొంత గౌరవం ఉన్న వ్యక్తి పుణ్యాత్ముడు అని మనకు కనబడగానే మనం ఏం చేస్తాం, మన కోసం దువా చేయండి. దువాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, మా కోసం తప్పని చెప్పి దువా చేయండి మీరు అని చెప్తుంటారు కదా. అదే గొప్ప వ్యక్తి అయితే మనం కూడా వెళ్తాం. మనం ఉమర్ రజల్లాహుతను గురించి చెప్పాను, ఆయుధుల కన్ని వచ్చినప్పుడు ఉమర్ రజల్లాహుతను సహా వే ఉండి కూడా వెళ్ళారు కదా, దువా చేయించుకోవడానికి వెళ్ళారు. కనుక ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు మనం దువా చేసుకున్న దీవెనలు పొందాలని వెళతాం. అవును, ఎందుకు అది అవసరం కనుక. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంటే అల్లాహ్ దీవెనలు కురిపిస్తాడు, అల్లాహ్ దూతలు దీవెనలు కురిపిస్తారు, ప్రజలు దీవెనలు కురిపిస్తారు, ప్రవక్తలు దీవెనలు కురిపిస్తారు, చీమలు దీవెనలు కురిపిస్తాయి, చేపలు దీవెనలు కురిపిస్తాయి. సృష్టి మొత్తం మనల్ని దీవిస్తుంది. మనం విద్య నేర్చుకుంటేనే సృష్టి మొత్తం మనల్ని దీవిస్తుంది. సోదరులు గమనించి, ఎంత గొప్ప అదృష్టం, మామూలు విషయం కాదు. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట వినంటే, ఇన్నల్లాహు మలాయికతహు వ అహ్లు సమావాతి వల్ అర్ద్ హత్త నమలత ఫీ జుహ్రిహా వ హత్త అల్ హూర్. తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, లా యుసల్లూన అలా ముఅల్లిమిన్ నాసి ఖైరా. గమనించారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ దూతలు ఆకాశంలో ఉన్న వారంతా, ఆకాశంలో ఉన్న వారంతా, భూమిలో ఉన్న యొక్క చరాచరాలన్నీ, చివరికి సరే రంధ్రంలో ఉన్న చీమ సైతము, చివరికి సముద్రంలో ఉన్న చేప సైతము ప్రజలకు మంచిని బోధించే వారి కోసం దువా చేస్తాయి, దీవెనలు కురిపిస్తాయి. నేను నేర్చుకున్నా అంటే ఖచ్చితంగా నేర్పిస్తాను కదా. కనుక నేర్చుకునే వ్యక్తి ఇందులో వచ్చేసాడు, నేర్పించే వ్యక్తి ఇందులో వచ్చేసి చూస్తున్నారండి. ఎంత గొప్ప అదృష్టం అండి ఇది. ప్రజలకు మనం ఏం నేర్పించాలి? చెడు కాదు, మంచి నేర్పించాలి. కనుక ప్రవక్త సలహా షరతు పెట్టారు, నేర్పించాలి. ఏం నేర్పించాలి? మంచి నేర్పించే వ్యక్తికి దీవెనలు అనేది దక్కుతాయి. ఎవరి దీవెనలు? అల్లాహ్ దీవెనలు కూడా దక్కుతాయి. దైవత మీరు వెళ్ళాల్సిన సపరేట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ పని వెళ్ళి అండి, ఆ దీవెనలు ఆటోమేటిక్ మీకు వచ్చేస్తాయి. ఎంత గొప్ప అదృష్టం అండి, ఇది గమనించాలి. సరే, ఇక ఆరు యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, దైవ దూతల రెక్కలు. ఏంటి దైవ దూతల రెక్కలు? విద్యకి దైవ దూతల రెక్కలకు సంబంధం ఏంది అని అంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నల్ మలాయికత లతదౌ అజ్నిహత రిదాన్ లితాలిబి ఇల్మ్. ఆలోచించు, దైవ దూతలు, దైవ దూతల రెక్కలు అంటే ఏమని తెలుసా అండి? దైవ దూతల రెక్కలు అంటే ఏం తెలుసా? మేము పక్షి రెక్కలు అనుకుంటున్నారా? కాదు, దైవ దూతల రెక్కల్లో మణిమాణిక్యాలు ఉంటాయి, వజ్రవైడుంగ్యాలు ఉంటాయి. అవి విదిలిస్తే ఈకలు కాదు పడేది, ఈకలు కాదు పడేది. ఏం పడతాయి? మణిమాణిక్యాలు పడతాయి, వజ్రాలు వైడుంగ్యాలు పడతాయి. ఆ లెక్క ఆ యొక్క ఇవి, ఆ రెక్కలు మామూలు రెక్కలు కావు చన్న. అలాంటి విలువైన రెక్కల్ని దైవ దూతలు గౌరవం కొద్దీ, ఊరికే కాదు గౌరవం కొద్ది, ఎవరి గౌరవం కొద్ది? ధార్మిక విద్యార్థి గౌరవం కొద్ది అతని దారిలో పరుస్తారు. మా రెక్కల మీద నడిచారు. ఈరోజు ఊరికి ఇలా పెట్టి భార్యను ప్రియురాలను చేతి మీద నడిపించగలంటే ఓ పెద్దగా చూపించారు. చేతి మీద అనగా కాదు కింద చేపడితే అబ్బా ఏం ప్రేమ, ఏం అనురాగం, ఏం అన్యోన్యత. ఇక్కడ దైవదూతలు ఎలా ఉన్నా నేనా విద్యార్థి యొక్క పాదాల కింద రెక్కలు పరుస్తున్నారు. అదేదో కాసింత పరిచేసి తర్వాత కాదు, నడుస్తున్నంత సార్ శుభ ఆలోచించాడు సార్.
ఎంత గొప్ప విషయం. మామూలు విషయమా? ఈ మధ్యనే ఒక ఫంక్షన్ జరిగినప్పుడు అందరం గర్వంగా చెప్పుకున్నాం, రెడ్ కార్పెట్ దాని మీద నడిచాము, జెండా ఎగురవేశాము. ఇది ప్రాపంచిక విలువతో కూడింది, సరే మెచ్చుకోవాల్సిన విషయమే. అయితే దానికన్నా విలువైనది ఏంటి? మణిమాణిక్యాలు వజ్ర వైడియాలు నుండి ఉన్నాయక ఆ రెక్కలు మన కాళ్ళ మీద కింద అనేది పరచడం అంటే దానికి ఇచ్చిన గౌరవం ఉంటుంది సోదరా. ఎవరైనా ఇవ్వగలరా? మణిమాణిక్యం మన పాదాల కింద ఎవరైనా పెట్టగలరా? ఒక మాణిక్యం దొరికితే లేక జన్మ ధనియం అయిపోయింది అనుకుంటామని. అలాంటిది ఆ మణిమాణిక్యాలు పొదిగి ఉన్నాక రెక్కలు మన యొక్క కాదా పాదాల కింద అనేది పరచడం అంటే అదృష్టం అనేది దేనివల్ల దక్కుతున్నది సోదరులారా? ధార్మిక విద్యను అర్జించడం వల్ల కనుక గమనించాలి. అలాగే ఏడవ యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే నిండు చంద్రుడు అని నేను ఇక్కడ పెట్టాను. ఏమనండి? నిండు చంద్రుడు. ఏమిటండి నిండు చంద్రుడు? సరే, చంద్రుడికి మరి విద్యకి సంబంధం ఏముంది? ఓకేనండి. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే అల్ ఆలిము కల్ కమర్, అల్ ఆలిము కల్ కమర్, విద్యావంతుడు చంద్రుడిని పోలి ఉంటాడు, చంద్రుడిని వంటివాడు. సరేనా? చూస్తున్నారా? పోలిక కూడా చంద్రుడితో తెచ్చాడు అన్న. పోలిక కూడా చంద్రుడితో ఇచ్చాడు. సరే, ఎందుకు? సూర్యుడి వల్ల మనం తీసుకున్నట్లయితే ఇతర కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అయితే చంద్రుడు అనేది చల్లగా ఉంటాడు, సరేనా? చల్లని వెన్నెల్ని కురిపిస్తాడు, చల్లని హాయి నిద్రకు మనకు సహకరిస్తాడు. ఎన్నో ఉన్నాయి కనుక ఎలాగైతే తారలు ఉన్నాయి కదా, ఈ తారలు ఎలాగైతే ఉన్నాయో మెలమెల మెరుస్తున్నాయి, అయితే ఒక చంద్రుడు వచ్చేస్తే అది వెలవెలబోతాయి. కనుక ప్రజలు తారల వంటి వారు అంటే విద్యావంతుడు ఎలాంటి వాడు? చంద్రుడు. సరే, ఎవరు ప్రజలు ఇక్కడ? ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిని పట్టే వారిని చెప్పలేదు, ఆబిద్ అన్నారు. అతడు దైవాన్ని తెలుసుకొని నిష్ఠగా భక్తిలో గడిపే వ్యక్తి. భక్తిలో గడిపే వ్యక్తి మీద ఒక విద్యావంతుడికి ఉన్న యొక్క విశిష్టత ఏమిటంటే అతను చంద్రుడి వంటి వాడు, ఇతను నక్షత్రం వంటి వాడు. భక్తిలో గడిపే వ్యక్తి. చూస్తున్నారు? కనుక విద్య మనిషికి ఏ విలువను ప్రసాదించింది. ఇక ఎనిమిదవ ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, విద్యావంతులనే సాక్షులుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. కనుక అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్న మాట, షహీద్ అల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు వల్ మలాయికతు వఉల్ అమ్రి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడని. మరి సాక్ష్యం ఇంకా ఎవరిస్తున్నారు? దైవదూతలు ఇస్తున్నారు. మరి సాక్ష్యం ఎవరిస్తున్నారు? ఓతుల్ ఇల్మ్, ఎవరు? విద్యావంతులు. చూసారు? ఎవరి సరసన చేర్చేశాడు అల్లాహ్ సుబ్హానహు. ఎంత గొప్ప విషయం! విద్య అనేది ఏ స్థాయిని ప్రసాదించింది మనిషికి. కనుక అభిమాన మిత్రులారా, చాలా గమనించాల్సిన విషయం, మనం కష్టపడితే ఏదైనా వస్తుంది. అయితే గౌరవం అనేది ఏదైతే ఉందో చూడండి, మర్యాద అనేది, రెస్పెక్ట్ అనేది ఏదైతే ఉందో చూడండి, అది కేవలం విద్య వల్లనే వస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. తొమ్మిది ఒక విషయం అదేంటి? అల్లాహ్ ఆదేశించాడు. ఖురాన్లో కనుక తీసుకున్నట్లయితే మీరు ఇంతకుముందు వినే ఉంటారు, ఈరోజు వినండి, కొత్తగా ఉంటాయి విషయాలు విషయాలు. సరేనే, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక ఆదేశాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అయితే మాకు అధికంగా కావాలని కోరుకోమని చెప్పిన ఒకే ఒక అంశం ఏంటో తెలుసా? అల్లాహ్ చెప్పిన ఒకే ఒక అంశం ఏంటో తెలుసా? విద్య, ధర్మబద్ధమైన విద్య. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాను, వకుర్ రబ్బి జిద్నీ ఇల్మా. ఓ ప్రవక్త, మీరు జీవితాంతం మీ దువా చేస్తూ ఉండాలి, ఓ అల్లాహ్ నా యొక్క విద్యను పెంచు. కనుక సహాబీ సుఫియాన్ బిన్ ఉయైనా రదియల్లాహు అన్హు గారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించేంత వరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించేంత వరకు రబ్బీ జిద్నీ ఇల్మా అన్న దువా చేస్తూనే ఉన్నారు. నాలుగు పుస్తకాలు చదువుకొని, నాలుగు డిగ్రీలు పట్టుకుని, నాలుగు పట్టాలు పట్టుకొని, ఇంకో నాకు మించిన మేధస్సు ఎవరికి ఉండదు, నాకు మించిన మేధావి ఎవడు ఉండడు, సరే?
హదీసును అర్థం చేసుకోవాల్సిన యొక్క అవసరం అనేది నాకేమీ లేదు అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటే, హదీసుని అర్థం చేసుకోలేనంత యొక్క మూర్ఖులం మేమేం కాదు అని వాళ్ళ వాళ్ళ మీద నువ్వు వాళ్ళని మెచ్చుకున్నావు. ఎవరు ప్రవక్త సలసం వారు ఎవరు? నేను దాదాపు ఇంతకుముందే చెప్పినట్టు విద్యలన్నింటినీ కొన్ని వందల్లో మనం విభజిస్తే ఆ విద్యలన్నింటికి మూలమైన గ్రంథం ఖురాన్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవతరించి ఆయన జీవితాంతమైన ఏమని అడుగుతున్నారు, రబ్బీ జిద్ని ఇల్మా. ఎంత అవసరం ఉందండి మనకు. నిత్యం మనం విద్యార్థులుగా ఉంటేనే విజయం మన సొంతం అవుతుంది. ఎక్కడ ఆగితామో అక్కడ మన విజయం కూడా ఆగిపోతుంది సోదరులారా. కనుక గమనించాల్సిన విషయం ఇది. అలాగే పదవ యొక్క విషయం పోటీ విద్యలు అంటారు. మన విద్యలు రకరకాలుగా ఉంటాయి. చిమ్మిక్కులు గిమ్మిక్కులు అన్ని విద్యలు కిందే వస్తాయి. అనగా ప్రవక్త సరసం అదేమంటారు, నాకు మేలు చేసే విద్యను మాత్రమే ప్రసాద్, నేను నేర్చుకునే విద్య నుండి నాకు ప్రయోజనాన్ని చేకూర్చు. చాలామంది చాలా చదివేస్తారండి, అయితే ప్రయోజనం వారి జీవితంలో ఏమీ ఉండదు, మార్పు ఏమి వారి జీవితంలో ఉండదు. మహామహాగ్రంథాలు రాసిన వారు కూడా ఉంటారు, ప్రాక్టికల్గా వెళ్ళి చూసి ఏమి లేదు. తుస్సు ప్రవక్త సరసం వారే ఉంటారు, నువ్వు ఏదైతే నాకు నేర్పిస్తావో అది నాకు ప్రయోజనకరంగా ఉండాలి, నేను నేర్చుకున్నది ఏదైతే ఉందో అది నాకు ఉపయుక్తంగా ఉండాలి. వజిద్ని ఇల్మా, నా యొక్క జ్ఞానాన్ని పెంచుతూనే ఉంది, ఆ జ్ఞానాన్ని పెంచుతూనే ఉంది. అలాగే ప్రవక్త సరసం వారు అన్నారు, అల్లాహమ్ అన్ని అసలుక ఇల్మన్ నాఫియా, దాని ప్రయోజనకరమైన విద్య ప్రవక్త సలహాసం కోరారు. అలాగే ప్రవక్త సలహాల్లాహు అలైహి వసల్లం ఏదైతే సెలను కోరారో అదేమిటంటే, అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ ఇల్మిన్ లా యన్ఫా, ప్రయోజనం లేని విద్య నుండి అల్లాహ్ నేను నీ శరణు కోరుతున్నాను. కనుక అభిమానం తులారా, చదవడం అంటే అన్నీ చదివేయడం కాదు, విద్యార్థి అంటే ఏది పడితే అది మనం అర్జించడం కాదు. ఏదైతే మనకు మంచి చేయగలదో, ఏదైతే మనకు ఉపయోగపడగలదో అలాంటి విద్య మాత్రమే మనం అర్జించాలి. కనుక ఇది మనం గమనించాలి. అలాగే హోదా అంతస్ అంటే ప్రాపంచిక జీవితంలో మనం తీసుకున్నా పరలోకంలో తీసుకున్నాం, విద్యావంతులకు ఉన్న యొక్క హోదా అంతస్తు సామాన్య ప్రజలకు ఉండదు. సోదరు గమనించండి, రాసు పెట్టుకోండి. సరే ఒక మినిస్టర్ అయినా సరే, సరే అలాగే ఒక ఎంపీ కానీ సీఎం కానీ ఎవరైనా సరే పిఎం కానీ విద్యావంతుడు అని చాలా సారాన్ని లేస్తాడు, గౌరవిస్తాడు. కనుక స్థాయి అని ఎంత గొప్ప గొప్ప హోదాలు వారు ఉన్నారు, ఎంత ధనం వాళ్ళ దగ్గర, ఇది కాదు స్థాయిని కేటాయించి గౌరవం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం సెలవిస్తున్నా అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యర్ఫఇల్లాహు అల్లదీన ఆమను మిన్కుమ ఊతుల్ ఇల్మ దరజా, విశ్వసించిన వారికి కూడా గొప్ప హోదాను ప్రసాదిస్తాడు. అల్లా మాట ఇచ్చాడు, విశ్వసించిన వారికి ముస్లింలకు కూడా విశ్వాసుల గొప్ప స్థాయి అల్లా ఇస్తాడు. అయితే ఊతుల్ ఇల్మ దరజా, వారిలో విద్యావంతులు ఎవరైతే ఉంటారో వారి స్థాయి వేరు, వారి స్థాయి వేరు. కనుక ఇక్రా వర్తఖి, ఖురాన్ చదువు, స్వర్గ బోధాన్ని అధిరోహించంటే ఎవరు చదువుతాడని, నేర్చుకున్నవాడు కదా చదువుతాడు. కనుక ఆ రకంగా మీరు ఖురాన్ నేర్చుకున్నారు, చదవగలుగుతున్నారని అదృష్టవంతులు కాదు చెప్పండి, ఎంత గొప్ప విషయం. అలా వందలాది మంది ముస్లింలు ఉన్నారు. నేను కూడా నిన్న కూడా చెప్పాను, సోదరులారా ఖురాన్ నేర్చుకోండి, మీ ప్రపంచ పరలోకంగా మీ యొక్క హోదాని పెంచే యొక్క గ్రంథం ఏది, ఖురాన్ గ్రంథం. ప్రాణ గ్రంథాన్ని నేర్చుకోండి, రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కో ఆయత బదులు ఒక్కో అంతస్తు ప్రసాదిస్తే ఎన్ని అంతస్తులు దొరుకుతాయండి మనకు. కనుక సోదరులారా మనం గమనించాల్సిన విషయం. ఆ తర్వాత చివరి యొక్క విషయాలు ముక్తసరి మనం తెలుసుకుందాం. మరణానంతరం కూడా కొనసాగేది ఏంటి, విద్య. అమరాన్ని వస్తారా, ఆస్తిపాస్తులు వస్తాయా, లేదు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మనిషి మరణించగానే ఇన్కత అమలు, అతనికి సంబంధించిన సకల కర్మలు ఏమైపోతాయి, స్టాప్ అయిపోతాయి, కట్ అయిపోతాయి. అయితే ఇల్లా మిన్ సలాస్, సరే మూడు తప్ప, అందులేంటి, ఇల్మున్ యుంతఫఉ బిహి, విద్య. అతను నేర్చుకున్న విద్య 10 మందికి పంచాడు, ఆ 10 మంది ఇంకో 10 మందికి పంచుతున్నారు, ఆ 10 మంది ఇంకో 100 మందికి పంపిస్తారు, ఆ 100 మంది ఇంకో 1000 మందికి పంచుతున్నారు. ఇంకా ఈ పరంపరాగతం మరణం తర్వాత కూడా మనం వెంట ఉండేది ఏమిటి, మనం నేర్చుకున్న మంచి విద్య. సోదరుల గమనించాల్సిన విషయం. అలాగే విద్యావంతుల్ని అడగాలి అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో. ఎవరిని అడగమన్నాడని, ఎవడు పడితే వాడిని వెళ్ళి ధర్మ విషయాలు అడుగుదామా, అలా అడిగే ఏం చేస్తున్నారంటే దారి తప్పుతున్నారు, అలా అడిగే ఏం చేస్తున్నారంటే ప్రాణాలు కోల్పోతున్నారు, అడిగే ఏం చేస్తున్నారంటే ఇతర ప్రాణాలు కూడా బలి తీసుకున్నారు. సోదరు మూర్ఖుల్ని నమ్ముతున్నారు, ఎక్కడ నిద్ర రాతను పట్టా ఏమిటి, ఎవడత్తున్నారు, ఏం అవసరం లేదంట.
అతనికి ఎక్కడో నుంచి వచ్చేసిందంట విద్య. విద్యావంతుడు అయిపోతాడంటాడు. ఎలా అయిపోతాడని? అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? సమాజం మొత్తాన్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచేస్తారు. కనుక సోదరులారా, గమనించాల్సిన విషయం, అల్లా ఖురాన్లో ఏమన్నారు? ఫస్ అలు అహ్లద్దిక్ర్ విద్యావంతుని మాత్రమే అడగండి, వేరే వాళ్ళని అడగకూడదు. ఏ రంగానికి చెందిన విద్యావంతుడు అయితే ఆ రంగానికి చెందిన విద్యావంతుడు అండి. డాక్టర్ అంటే డాక్టర్ దగ్గర వెళ్ళండి, ఇంజనీర్ అంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళండి, పండితుడు అంటే పండితుడి దగ్గరికి వెళ్ళండి. సరే, డాక్టర్కి సంబంధించిన పండితుడు అడిగి, పండితుతో సంబంధించిన ఇంజనీర్ని అడిగితే అందరూ మాకు అన్నీ వస్తాయి అని అనుకుంటే తప్పు. ఎవరి యొక్క స్థాయి వేరు, అలాగే అల్లాహ్ మేలు, అలాగే విధి అనేది రెండు ఉన్నాయి. అల్లాహ్ సృష్టిలో ఎవరికి మేలు చేకూర్చదలిచిన వారికి ధార్మిక విద్య బోధ అనేది అల్లాహ్ సుభానతలు నేర్పిస్తాడు. యుఫక్తు యుఫిద్దు, ధర్మపరమైన యొక్క విద్యావంతులు చేస్తాడు. కనుక మేలు కోరుతున్నాడు కనుక విద్యావంతులు చేస్తాడు, గమనించండి. అలాగే తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం, విద్యను అర్జించడం అనేది ప్రతి ముస్లిం మరియు పురుషుడు స్త్రీ అందరి మీద తప్పనిసరి విధి. కనుక అభిమాన సోదరులారు, విద్యకు సంబంధించిన కొన్ని విషయాలు, విద్యార్థులు ముఖ్యంగా ధార్మిక విద్యార్థులకు సంబంధించిన దాదాపు ఒక 16 విషయాలు మీ ముందర పెట్టడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ విషయాలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో కొన్నిటి మనం గ్రహించి మన జీవితాన్ని మనం మార్చుకున్నట్లయితే దానికి మించింది ఏమీ లేదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పిన వాటిని పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.